హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఇప్పుడైతే రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, టేస్ట్ చేయడానికి. ఓపెన్ చేశారు అని చెప్పేసి అన్నాను కదా, అందుకోసం అయితే ఎట్లుంటుంది ఏంది అనే టేస్ట్ చేయడానికి అయితే శాంపుల్ గా కొంచెం మాత్రమే తీసుకుని ఫ్రెండ్స్ ఇద్దరు నేను అని ఇంకొకటి కలిపినకైతే వెళ్తున్నాము. సో టేస్ట్ ఎట్లుంది అని చూసిన తర్వాత భారీ ఎత్తన ప్లాన్. మా హాస్టల్ ముందున్న రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి, అవి క్లియర్గా చూపిద్దామంటే అక్కడ కొంచెం లైటింగ్ ఉండడం వల్ల బ్లర్గా అయితే కనపడ్డాయి అనమాట. మేమైతే స్పెషల్ రెడ్ బకెట్ బిర్యానీ అని చెప్పేసి 200 రూపీస్ ఉందనమాట, ఒక పర్సన్ది మాత్రమే తీసుకున్నాము. ఇంకా ఉన్నాయి 180 రూపీస్కి చికెన్ దమ్ బిర్యానీ అనమాట పర్ పర్సన్కి. సో అట్లా ఉన్నాయి కాస్ట్లు అయితే. ఏదో మొత్తం కలిపి ఆల్ ఇన్ వన్ ప్యాక్ లాగా 800 రూపీస్ ఉంది. ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాము, ఐ మీన్ అవన్నీ కాదు, మేము 200 రూపీస్ స్పెషల్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. దీని రివ్యూ ఎట్లుందనేది ఇప్పుడైతే వెళ్ళి చూడాలి. యాక్చువల్లీ కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకెవరు ఏం చెప్పలేదు, కొంతమంది అయితే స్పైసీగా బాగుంది అని చెప్పేసి అన్నారనమాట, అందుకని ఒకసారి ట్రై చేద్దాం అనేది తీసుకున్నాము. ఇక ఓపెనింగ్ అదంతా కూడా చూసినట్లయితే మామూలుగా ఏదో ఒక చోరు వేసి మజ్జిగ అండ్ ఉల్లిపాయలు నిమ్మకాయ ఇవి కామన్ అయ్యి కదా, సో అవి వేసాడు అనమాట. అదేంటో చూద్దాం తర్వాత. ఇంకా అయ్యో ఏంటి వేవి కదా, నిమ్మకాయ అండ్ ఉల్లిపాయలు ఇవి మధ్య ఇంకా దగ్గర తీసుకురా. మన రెడ్ బకెట్ చూసారా ఎలా ఉందో, రెడ్ బకెట్ బిర్యానీ అన్నమాట. స్పెషల్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి అన్నాను కదా, పైన వచ్చేసరికి ఇలాగ చికెన్ 65 పీసెస్ అయితే వేసాడనమాట. ఒక 10 పీసెస్ వరకు ఉంటాయి చిన్న చిన్నవి, లోపల వచ్చేసరికి 3 పెద్ద పీసెస్ వచ్చాయి. ఇక టేస్ట్ విషయానికి వచ్చేసరికి మన భీమవరంలో రెడ్ బకెట్ బిర్యానీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఐ థింక్ ఎక్కడ లేదనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందే, మీకే అర్థమవుతుంది అనమాట. చూసుకుందాంలే మనం తర్వాత, అది చూపించు. దీంతో పాటు మన 2 కూల్ డ్రింక్స్ అది కూడా చూపించాలి. ఓకే డన్. బాగుంది. చికెన్ బిర్యానీ మేము అదే చేసుకున్నాం. ఎంత 4 మెంబర్స్